తిరుపతిలో భగత్ సింగ్ చేయూత రాత్రి ఒక ఫంక్షన్ లో మిగిలిన భోజనాన్ని రాత్రి 11 గంటలకు రియా ఆసుపత్రి వద్ద పంపిణీ చేస్తున్నారు భగత్ సింగ్ చేయూత. ఫంక్షన్ లో మిగిలిన భోజనాలను అన్నం లేని నిరుపేదలకు మరియు పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్న భగత్ సింగ్ చేయూత కార్యకర్తలు, తిరుపతిలో మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు మిగిలిపోయిన అన్నాన్ని మాకు తెలియజేయండి అని వారు తెలిపారు. వారి నెంబర్స్ 7780112092, 7989631227, 9491311169, 7032424488, 9059050841. రేణుగుంట రూరల్ సిఐ శ్రీనివాసుల ఆధ్వర్యంలో వడమాలపేట టోల్గేట్ గాజులమణ్యం సర్కిల్ వద్ద వాహన తనిఖీలు చేపట్టడం జరిగింది. అర్బన్ ఎస్పీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నిబంధనలు ఉన్నందువలన ఎటువంటి రసీదులు లేని నగదును తీసుకువెళ్లటం నేరమని, అలా తమ తనిఖీల్లో పట్టుబడిన నగదును తీసుకువెళ్తున్న వారిపై కేసులు నమోదు చేసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఓటర్లను మభ్యపెట్టి వారికి డబ్బులు మద్యం వంటి వాటిని ఆశ చూపుకు ఓట్లను కొనుగోలు చేయడం నేరమని, అలాంటి వారిపై ఫిర్యాదు వస్తే వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి ఎలక్షన్ కమిషన్ వారికి ఫిర్యాదు చేయడం జరుగుతుందని, అలాగే గాజుల మాండ్యం, వడమాలపేట, రామచంద్రాపురం ఈ 3 మండలాలు తమ సర్కిల్ స్టేషన్లో పరిధిలో ఉండటం వలన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందుగానే వివిధ పాత కేసుల్లోని ముద్దాయిలను, రౌడీ షీటర్లను గుర్తించి వారి కదలికపై అనుమానం ఉంటే వారిని బైండ్ ఓవర్ చేసుకోవటం జరుగుతుందని, ప్రతిరోజు అన్ని గ్రామాల్లో అవుట్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తమ సిబ్బంది తనిఖీ చేయడం జరుగుతుందని, అలాగే కొత్త వారు అనుమానిత వ్యక్తులు ఎవరైనా గ్రామాల్లోకి వస్తే తమ సిబ్బందికి తెలియచేయాలని, మాకు సమాచారం తెలిపిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐలు నాగేంద్రబాబు, సుకుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. టీటీడీలో ఖాళీగా ఉన్న 8,000 ఉద్యోగాలకు హైకోర్టు ప్రభుత్వ ఆదేశాలు. 2017-18 ప్రకారం టీటీడీ అధికారులు ఎందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం లేదు? టీటీడీలో పదవీ విరమణలే తప్ప ఉద్యోగ నియామకాలు చేపట్టరా? టీటీడీలో వెంకన్న ఫిక్స్డ్ డిపాజిట్లు 867 కోట్ల నుంచి 87 కోట్లకు తగ్గింది వాస్తవమా కాదా? కారకులు ఎవరు? శ్వేతపత్రం విడుదల చేయాలి. టీటీడీ ధర్మకర్తల మండలి రాజకీయ నాయకుల ప్రోద్బలంతో శ్రీవారి సోమతో ఎవరికి వారు తమ నియోజకవర్గాలు ఇష్టానుసారంగా అవసరం లేకపోయినా కల్యాణ మండపాలు, భజన మందిరాలు, భజన మందిరాల పేరుతో నిధులను దుబారా చేసింది వాస్తవమా కాదు? టీటీడీ రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య 15,000 నుంచి 7,000కు గణనీయంగా తగ్గడం, మరో ప్రక్క కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సంఖ్య 15,000కు చేరడం చూస్తే భవిష్యత్తులో టీటీడీని ప్రైవేట్ పరం చేసే ధార్మిక సంస్థను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేస్తారా? టీటీడీలోని ఇంజనీరింగ్, మార్కెటింగ్, హెల్త్, సాధారణ పరిపాలన, ఆర్థిక వ్యవస్థలను సైతం భవిష్యత్తులో ప్రైవేట్ పరం చేస్తారేమో అని నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత, ఐఎన్టీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి 30 సంవత్సరాల గొడవ ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం పాడారు. బుధవారం ఇద్దరు నాయకులు ఒక వేదికపై కలిసి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలోని వీధుల్లో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇద్దరిని అఖండమైన మెజార్టీతో గెలిపించాలనే ఇద్దరు నాయకులు పిలుపునిచ్చారు. టపాకాయలు పెద్ద ఎత్తున కార్యకర్తలు కాల్చి అభిమానాన్ని చాటుకున్నారు. C6 TV ఎర్రగుంట్ల.